సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం డాన్స్. ఒకరోజు చంద్రకాంతం వరండాలో కుండీలకి నీళ్లు పోస్తూ ఉంది. అప్పుడు ఊర్లో దండోరా వేస్తూ ఇలా చెప్పాడు. ఇందు మూలంగా చెప్పొచ్చేదేంటంటే, మన ఊర్లో డాన్స్ కాంపిటీషన్ నిర్వహించబోతున్నారు. అందులో గెలిచిన వాళ్ళకి 10 లక్షల బహుమానమహో అని దండోరా వేస్తారు. అది విన్న చంద్రకాంతం ఎంతో సంతోషపడి మనసులో, ఏంది 10 లక్షలా, జల్దిన డాన్స్ నేర్చుకుని ఎట్లయినా ఆ కాంపిటీషన్లో నేనే గెలవాలి అని అనుకుని వెంటనే ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో లెర్న్ డాన్స్ ఇన్ వన్ డే అని టైప్ చేస్తుంది. అప్పుడు దుర్గారావు వీడియో వస్తుంది. అది చూసి చంద్రకాంతం, హరే మా దుర్గారావు అన్నా, వెంటనే ఈయన వీడియో చూసి నేను కూడా డాన్స్ నేర్చేసుకోవాలి అని అనుకుని వీడియో ప్లే చేస్తుంది. అలా యూట్యూబ్లో వీడియో చూస్తూ డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. అప్పుడే చంద్రకాంతం మామయ్య ఇంటికి వస్తాడు. మామగారు రావడం గమనించిన చంద్రకాంతం వెంటనే వీడియోని పాస్ చేసి మనసులో ఇలా అనుకుంటుంది, ఛీ ఈయన కూడా ఇప్పుడే రావాలనా ఏంది అని అనుకుంటుంది. అప్పుడు చంద్రకాంతం మామగారు, ఓ కోడల పిల్లా జల్దీ అన్నం వడ్డించు, మస్తు ఆకలేస్తాంది అని అంటాడు. అది విన్న చంద్రకాంత వెంటనే వెళ్లి మామగారి కోసం అన్నం వడ్డిస్తుంది. అలా వడ్డిస్తూ తనలో తాను నాది నక్కిలెసు గొలుసు పాట పాడుకుంటూ డాన్స్ స్టెప్ గుర్తు తెచ్చుకుంటూ ఉంది. మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, పిల్లో నాది నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాదో లేదో చూడవే పిల్లో, నాది నక్కిలిసు గొలుసు అని అంటూ సడన్ గా ఈ చరణం రాగానే గట్టిగా పాడి చేతిలో ఉన్న వేడివేడి సాంబార్ మొత్తం అన్నం తింటున్న మామ పైన పోసేస్తుంది. ఆ వేడివేడి సాంబార్ పడి ఆ వేడి తట్టుకోలేక చంద్రకాంత మామగారు గట్టి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. వామ్మో వామ్మో, ఆ మంట మంట మంట, అయ్యో కాలిపోతుందే, అయ్యో అయ్యోయ్యో, అరే అరే మామయ్య సారీ మామయ్య, చూసుకోలేదు మామయ్య అని వెంటనే మామ పైన నీళ్లు పోస్తుంది. అలా ఆ నీళ్లు పోయడంతో సాంబార్ వేడి తగ్గి చంద్రకాంత మామ కుదుట పడతారు. కుదుట పడిన చంద్రకాంత మామగారు, ఏందమ్మా ఇది, వామ్మో నువ్వెక్కడున్నావు, నీ మనసు ఈయన్నే ఉందా, అసలేమైంది నీకు, ఆ నక్లెస్ గోలేందమ్మాయ్. దానికి చంద్రకాంతం ఇలా అంది, అది అది మామయ్య, ఊర్లో డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది, నాకు చిన్నప్పటి సంది డాన్స్ అంటే చాలా ఇష్టం, ఎట్లయినా గా కాంపిటీషన్ లో గెలవాలని ప్రాక్టీస్ చేస్తన్నా అని అంటుంది. దానికి చంద్రకాంతం మామగారు, సర్లే సర్లే అయిపోయిందేదో అయిపోయింది గాని కొంచెం అటు ఇటు చూసుకొని ప్రాక్టీస్ చేయి అని అంటాడు. కొద్దిసేపటి తర్వాత చంద్రకాంతం మళ్లీ పాట పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు అక్కడికి సూర్యకాంతం వస్తుంది. సూర్యకాంతం చంద్రకాంతం డాన్స్ చేయడం చూసి, ఆ ఏంది గీ పిల్ల, ఇట్లే గుర్తాందేంది, మళ్ళీ దీనికి ఏమొచ్చింది, హా సర్లే ఏదో ఒకట్లే గదేమన్నా చేసుకొని అని అనుకొని వెళ్ళి కుండలో నుండి నీళ్లు త్రాగుతూ ఉండగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ చంద్రకాంతం కాళ్ళు స్లిప్ అయి సూర్యకాంతం పైన పడుతుంది. దాంతో బ్యాలెన్స్ తప్పిన సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ కూడా కుండ మీద పడిపోతారు. చంద్రకాంతం చేసిన పనికి సూర్యకాంతంకి కోపం వస్తుంది. దానితో, నీ దుంపదేగ, ఏమొచ్చిందే నీకు నా పైన పడ్డావు, అసలు ఏందే గీ గంతులు అని అరుస్తుంది. దానికి చంద్రకాంతం భయపడుతూ, సారీ సారీ అత్తమ్మా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కాళ్ళు స్లిప్ అయినాయి, రేపు మన ఊర్లో డాన్స్ కాంపిటీషన్ ఉంది కదా, దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నా, సారీ ఏమనుకోకండే అని అంటుంది. దానికి సూర్యకాంతం కూల్ అయ్యి ఇలా అంటుంది, సరే సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రాక్టీస్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తెల్లారగానే చంద్రకాంతం మళ్లీ డాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతుంది. అలా చేస్తూ చేస్తూ కాళ్ళు స్లిప్ అయి పడిపోతుంది.
దాంతో కాళ్ళు బెనుకుతాయి. కాళ్ళు బెనకటంతో పాపం చంద్రకాంతం నిల్చోలేకపోయింది. దాంతో చంద్రకాంతం ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడు అక్కడికి వచ్చిన సూర్యకాంతం, ఏం జరిగిందే గట్లేడుస్తావు? దానికి చంద్రకాంతం ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. అది విన్న సూర్యకాంతం, అందుకే చెప్పినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రాక్టీస్ చెయ్యని, విన్నావా నా మాట అని అంటుంది. దానికి చంద్రకాంతం, ఇంకో గంటలో కాంపిటీషన్ ఉందత్తమ్మా, ఏం చెయ్యాలో అర్థం కావట్లే, ఎంత కష్టపడి నేర్చుకున్నానో. చంద్రకాంతం బాధ చూడలేని సూర్యకాంతం తన పాత ట్రంకు పెట్టెలో నుండి ఒక మందు తీసుకుని వచ్చి చంద్రకాంతం కాళ్ళకి రాస్తుంది. ఆ మందు రాసిన వెంటనే చంద్రకాంతం కాళ్ళు బాగవుతాయి. చంద్రకాంతానికి ప్రాణం లేచి వచ్చినట్లయితుంది. చంద్రకాంతం వెంటనే సూర్యకాంతంకి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ అత్తమ్మా, థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల ఈరోజు డాన్స్ చేయగలుగుతున్నా అని చెప్తుంది. సరే సరే, జల్దిన వెళ్ళు, మళ్ళీ కాంపిటీషన్ మిస్ అయిపోతుంది. చంద్రకాంత వెంటనే వెళ్లి నెక్లెస్ గర్ల్స్ సాంగ్ పై డాన్స్ చేసి కాంపిటీషన్ లో గెలుస్తుంది. స్పాన్సర్ వచ్చి చంద్రకాంతానికి 10 లక్షల చెక్ ఇస్తాడు. పక్కనే ఉన్న యాంకర్ చంద్రకాంతంకి మైక్ ఇచ్చి మాట్లాడమంటుంది. అప్పుడు చంద్రకాంత మైక్ తీసుకొని, నన్ను ఎంతగానో సపోర్ట్ చేసినా మన ఊరు వాళ్ళందరికీ, మా ఫ్యామిలీ వాళ్ళకి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ముఖ్యంగా మా అత్తమ్మకి, తానే టైంకి వచ్చి నాకు మందు రాయకపోతే నేనసలు డాన్స్ చేసేదాన్నే కాదు. థ్యాంక్ యూ అత్తమ్మా అని అంటుంది. అది విన్న యాంకర్ సూర్యకాంతంని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడమంటారు. అప్పుడు సూర్యకాంతం స్టేజ్ పైకి వచ్చి మైక్ తీసుకొని ఇలా అంటుంది, అందరికీ నమస్కారం. నా కోడలని కాదు గాని తన డాన్సే కాదు, తన మనసు కూడా ఎంతో మంచిది. ఎంత మంచిదంటే, ఇప్పుడు మీరిచ్చిన 10 లక్షల చెక్కు పేద ప్రజల మంచి కోసం ఖర్చు పెట్టమని మీకే ఇద్దామనుకుంది. అది విన్న చంద్రకాంతం షాక్ అయ్యి మనసులో, ఏంది ఈమె నన్ను ఇట్లా బుక్ చేస్తుంది అని అనుకుంటుంది. అప్పుడు సూర్యకాంతం, ఏమంటావు కోడలా, అంతేగా అని అంటుంది. దానికి చేసేదేం లేక అందరూ చూస్తున్నారని చంద్రకాంతం తల ఊపుతుంది. అప్పుడు స్పాన్సర్ వచ్చి చంద్రకాంతం చేతిలో ఉన్న చెక్ తీసేసుకుంటాడు. థ్యాంక్స్ అండి, మీది చాలా మంచి మనసు అని చెక్ తీసుకుంటాడు. జనాల ముందు అడ్డంగా బుక్ చేసినందుకు చంద్రకాంతానికి సూర్యకాంతం మీద చాలా కోపం వచ్చి, 10 లక్షల చెక్కు 10 నిమిషాలు కూడా చూడనివ్వలేదు కదత్తమ్మా, చెప్తా నీ సంగతి చెప్తా అని చెక్ పోయినందుకు బాధపడుతూ సూర్యకాంతం పైన గునుక్కుంటుంది.